గడ్డం పెంచినోడల్లా గబ్బర్ సింగ్ కాలేడు, బూతులు తిట్టినోడల్లా సీఎం కాలేడు అంటే నారా లోకేష్ ను గట్టి కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి పేర్ని నాని. లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ భయం పట్టుకుందని, అందుకే తనను తాను నిరూపించుకునేందుకు సీఎం జగన్ ను ఒరే మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. పదవి పోయి నారా లోకేష్ ఇప్పుడు రాజకీయ నిరుద్యోగ మారాడని, అందుకే టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అసభ్య పదజాలంతో లోకేష్ తన క్యారెక్టర్ను పోగొట్టుకున్నాడని చెప్పారు పేర్ని. ఆయన ప్రస్తుతం ఉద్యోగం ఊడిపోయినటువంటి ఒక నిరుద్యోగి, రాజకీయ నిరుద్యోగి. ఆయన మళ్ళీ ఉద్యోగం పొందాలి అనే తాపత్రయంలో అనేక మార్గాలు ఎంచుకుంటున్నాడు ఆయన. ఈ ముందు ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ని తెమ్మంటున్నారు అందరూ, రావాలి జూనియర్ ఎన్టీఆర్, రావాలి జూనియర్ ఎన్టీఆర్, కావాలి జూనియర్ ఎన్టీఆర్ అని తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త గోల గోలగా వేస్తున్నాడని చెప్పని, జూనియర్ ఎన్టీఆర్ అక్కర్లేదు నేనే సరిపోతానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు, అసభ్యంగా మాట్లాడుతున్నాడు, విచక్షణ కోల్పోతున్నాడు, మనిషిని అనే విషయాన్ని మర్చిపోతున్నాడు, అసభ్యంగా ఏరా ఊరే అని మాట్లాడుతున్నాడు. నేను అనలేనా ఎంతసేపు మాట తోలుతాం ఎంతసేపు? వైసీపీ కార్యకర్తలు బాగా చప్పట్లు కొడతారు ఊళ్ళో, లోకేష్ని బాగా బండబూతులు తిట్టాడు రా అని చెప్పని, కానీ నా క్యారెక్టర్ ఏమవుతుంది? కానీ వాళ్ళ ఆయన ఏమైపోయింది అంటే ఆయన ముందున్న పరిస్థితి, ముందు అసలు జనం ఓటేశారు, ఓటైపోయారు తర్వాత సంగతి. టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ అక్కర్లేదు, లోకేష్ పనికొస్తాడు అని అనిపించుకోవాలనేటువంటి తాపత్రయంలో ఆయన ఉన్నాడు, ఎర్రిలో ఉన్నాడు. ఆ ఎర్రిలో ఉన్నాడు మనం ఏం చేయగలమే కదా. రాబిన్ శర్మ ఎవడో ఉన్నాడు, ఏదో శర్మన్ రాబిన్నో లేకపోతే రాబిన్ హుడ్ని ఎవరినో పెట్టుకున్నట్టున్నాడు. ఆ రాబిన్ హుడ్ చెప్తున్నాడు, అరే బాబు నీ కర్మ అయిపోద్ది, నువ్వు కనుక ఇట్లాగ ఉంటే కనుక, నువ్వు పద్ధతిగా శ్రీవైష్ణవ మతం పుచ్చుకుని ఉంటే కనుక జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు, అట్ట కాదు నువ్వు బాగా బూతులు గీతులు మాట్లాడి జగన్ని ఒరే ఒరే తురే అంతే కానీ నువ్వు తెలుగుదేశం వాళ్ళు నిన్ను ఆమోదించరని చెప్పని చుట్టూ ఉన్న వాళ్ళు 10 మంది చప్పట్లు కొడతాం. పెద్ద విషయం ఉన్నది, కోట్లాది మంది తెలుగు ప్రజలు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిన్ను మెచ్చుకోవాలి. చుట్టూ ఉన్న 10 మంది చప్పట్లు కొడితే అవ్వదు కదా, దానికి అలవాటు పడిపోయాడు చుట్టూ ఉన్న 10 మందితో చప్పలు కొట్టించుకోవడం. ఇవాళ ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నాడు, ఇంటి చుట్టూ ఆయన సెక్యూరిటీ పెట్టుకుంటున్నాడని చెప్పని. లోకేష్ కొడుకు వయసు ఎంతమ్మా? అతను మంత్రిగా ఉన్నప్పుడు అతను సెక్యూరిటీ గార్డు, లోకేష్ భార్యకి సెక్యూరిటీ గార్డు, లోకేష్ వాళ్ళ అమ్మగారి సెక్యూరిటీ గార్డులు, పిల్లోడికి సెక్యూరిటీ గార్డులు ఏంటి? ఎన్ని ఎవరిని అడిగారా? ఎవరు భయపడి తెచ్చేది? కారు వెనకాల కారు, 3 కార్లు వేసి తిరిగేది ఎవరు? పదవులు ఊడిపోయిన తర్వాత కూడా భయపడి తెచ్చేవాడే నాకు భయం లేదని చెప్పని బెంకాలు పోతుంటాడు, బీరాలు పోతుంటాడు. దమ్ముంటే ఏదో అన్నాడు నిన్న మొన్న ఎక్కడో మాట్లాడాడు, దమ్ముంటే కేసు కట్టుకో, అది చేసుకో, ఇది చేసుకో, పీక్కో లాక్కో అని మాట్లాడుతున్నాడు. వెంటనే మేము పీకటాకి లాగటాకి ప్రయత్నం చేయగానే కాకి గోళ, అన్యాయంగా కేసు పెట్టారు, మా మీద పెట్టారు, మా మీద పెట్టారు, మమ్మల్ని పెట్టారని మీరేగా ఛాలెంజ్ చేస్తున్నారు. మా లెక్కలు తెలుసు దమ్ముంటే అని లెక్కలు తీసి మొదలెట్టి జైల్లో వేస్తుంటేనేమో అయ్యో మొయ్యో కుర్రో బుర్రో అంటారు. రేపు లోకేష్ కూడా అంతే, కేసులు కట్టిన లోపల కానీ కుయ్యో మొర్రో నన్ను అన్యాయంగా లోపలేశారు, ఆడ అరచేతిని అడ్డు పెట్టి సూర్యుడిని ఆపలేరు, ఇంకంటే సుత్తి కౌరులని సొల్లు కౌరులని చెబుతాకి తప్పితే ఎందుకు పనికి వస్తాయి? వీళ్ళ పంత ఎట్లా ఉంటుందంటే లెగలేనోడు కూడా నేను లేస్తే మనిషిని కాదంట ఉంటాడు, లేచి చూపిస్తారా బాబు అంటే లెగలేడు. లోకేష్ సంత అదే. ఇక ఆయన తాపత్రం మనం కూడా జాలిపడాల్సిందే లోకేష్ను చూసి. ఎందుకు జాలిపడాలంటే పాప ఆయన తాపత్రమైంది, పార్టీ వాళ్ళ తాత దగ్గర ఎన్టీ రామారావు, పెద్ద ఎన్టీ రామారావు దగ్గర నుంచి వెన్నుపోటు పొడిచి కసా 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 పొడిచి వాళ్ళ నాన్న లాక్కొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ వచ్చి కసా కసా పొడిచి లాక్కుపోతాడేమని భయంలో ఉన్నారు వీళ్ళు. ఆ భయంలో ముందు కనీసం మనకు మన జెండా మోసేవాడన్నా జూనియర్ ఎన్టీఆర్ అక్కర్లేదు, లోకేష్ సరిపోతాడని చెప్పని గడ్డం పెంచిన వాళ్ళ గబ్బర్ సింగ్ కాదు, బూతులు మాట్లాడినోడల్లా